ఇలా కేసీఆర్ గారు వచ్చినాక ట్యాంకర్లు బంద్ అయినాయి ఇంటింటికి నల్లా పెట్టి పేదలకు ఉచితంగా మంచి ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం నల్ల బిల్లులు కూడా రద్దు చేసినాం ఇలా పేదలకు ప్రతిరోజు ప్రతి ఇంటికి శుద్ధి చేసిన స్వచ్ఛమైన నీళ్ళు ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీయా కాదా అని నేను అడుగుతా ఉన్నా ఇలా దేశంలో ఎక్కడ పోయినా కరువే ఉన్నది మహారాష్ట్రలో డబుల్ ఇంజన్ గవర్నమెంట్ బీజేపీ వాళ్ళు ఉన్నారు నేను మొన్న నాగ్పూర్ పోయినా నాలుగు ఒక్కసారి నల్లా వస్తుంది షోలాపూర్ పోయినా మూడు రోజులకు ఒక్కసారి నల్లా వస్తుంది ఔరంగాబాద్ పోయినా వారంకొక్కసారి నల్లా వస్తుంది మరి ఆడ బీ ఢిల్లీల బీజేపీ మహారాష్ట్రల బీజేపీ మరి మహారాష్ట్ర అంటే వాళ్ళకి బొంబాయి సిటీ కూడా ఉంటుంది మనకంటే పెద్ద నగరం కానీ మహారాష్ట్రలో పరిస్థితి ఏంటంటే దినం తప్పించి దినం నాలుగు రోజులకు మూడు రోజులకు వారంకొక్కసారి నల్లా వస్తుంది ఇవాళ మన కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు మన రాష్ట్రంలో కూడా ఏముందో మీకు తెలుసు ఎప్పుడు చూసినా నీళ్ళ బిందెలు పట్టుకొని అడ్డం పెడుతున్నారు ఎమ్మెల్యే వస్తే జల మన జలమండలి దగ్గర ఖైరతాబాద్లో పీజేఆర్ ఉండగా యాదుకుంటుంది చాలా మందికి ఇలా పెద్ద మనుషులకు పీజేఆర్ ఉండగా డీసీఎంలు పెడుతుంటే ఖాళీ బిందెలు పట్టుకపోయి జలమండలి కాడ ధర్నాకు పోతురు మీరందరూ ఇవాళ ఉన్నాయా ధర్నాలు అసెంబ్లీలో ఒక్క మంచి మంచినీళ్ళ గురించి విపక్షాలు ఏ ఒక్కరోజన అసెంబ్లీలో మాట్లాడిందా నేను అడుగుతా ఉన్నా మాట్లాడలేదంటే ఈ రాష్ట్రంలో మంచినీటి సమస్య లేకుండా చేసింది మన కేసీఆర్ మన బీఆర్ఎస్ పార్టీ అని మనం చేస్తా ఉన్నా ఒకప్పుడు మారుమూల గ్రామాల్లో తండాలలో గోండుగూడాల్లో ఎక్కడ పోయినా నీళ్లు దొరకక ప్రజలు పాపం కిలోమీటర్ల కొద్ది నీళ్లు మోసే పరిస్థితి ఉండేది ఇలా హైదరాబాదే కాదు ఈ రాష్ట్రంలోని ప్రతి ఇంటికి స్వచ్ఛమైన శుద్ధి చేసిన త్రాగునీరు ఇచ్చిన నాయకుడు మన కేసీఆర్ అని చెప్పి మనవి చేస్తా ఉన్నా దయచేసి అక్క జలలు ఆలోచించాలే మీ మంచినీళ్ళ కష్టం లేదా కేసీఆర్ గతంలో నీళ్ల కోసం ట్యాంకర్ల వెనుక బిందెలు పట్టుకొని పోయిన రోజులు గుర్తు తెచ్చుకోండి నీళ్ల కోసం ఎప్పుడు నల్లా వస్తుందో అని అర్ధరాత్రి పూట ఎదురు చూసిన రోజులు గుర్తు తెచ్చుకోండి పనికి పోవాల్సిన వాళ్ళు నల్ల ఎప్పుడు వస్తుందో అని పనికి కూడా ఆలస్యంగా పోయి మీ పని కూడా దూరం చేసుకున్నటువంటి రోజులు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి ఈ రకంగా ఇలా కేసీఆర్ గారు వచ్చినాక మంచినీళ్ళ కష్టాలు తిరిగినాయి మన తెలంగాణలో కరెంటు కష్టాలు ఈ హైదరాబాద్లో ఎక్కడ చూసినా ఇంటింటికి ఇన్వర్టర్లు కన్వర్టర్లు ఎక్కడ ఏ దుకాణం ముందు చూసినా జనరేటర్లు ఉంటుండే ఆనాటి కాంగ్రెస్ పాలనలో పరిశ్రమలకు కరెంటు లేదు రైతులకు దొంగరాత్రి కరెంటు ఈ హైదరాబాద్లో కూడా కరెంటు కోతలుంటుండే కానీ ఇలా కేసీఆర్ గారు వచ్చినాక ఈ రాష్ట్రంలోని అందరికీ ఇరవై నాలుగు గంటల కరెంటు ఇచ్చింది మన కేసీఆర్ ఇవాళ జనరేటర్ల బిల్లులు తప్పినాయి అవేంటి బ్యాటరీలు కొనుడు తప్పింది ఇన్వర్టర్ కొనుడు తప్పింది ఇవాళ అందరికీ కూడా మంచిగా ఇరవై నాలుగు గంటల కరెంటు ఇచ్చిండు కరెంటు కష్టాలు తెచ్చింది మన కేసీఆర్ కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చి ప్రచారం చేస్తున్నారు వాళ్ళ దగ్గర పరిస్థితి ఏంది రైతులకైతే మూడు నాలుగు గంటల కరెంటే బెంగళూరు నగరంలో కరెంటు కోతలు బ్యాంగ్ కర్ణాటక రాష్ట్రంలో కరెంటు కోతలు కర్ణాటకలో పరిశ్రమలకు పవర్ హాలిడే ఉన్నది వాళ్ళ కానీ తెలంగాణలో ఎక్కడ కూడా లేదు వాళ్ళ మధ్య వచ్చి కర్ణాటక మోడల్ కర్ణాటక మోడల్ అంటుండ్రు ఏంటిది నాయన కర్ణాటక మోడల్ అంటే మంచిగా ఇరవై నాలుగు గంటల కరెంటు వచ్చే ఈ తెలంగాణలో కోతలు పెడతారా కర్ణాటక మాటలు అంటే ఉన్న కరెంటు బంద్ చేస్తారా మీ కర్ణాటక మాటలు అంటే ఏమున్నది మీ కర్ణాటకాల మా లెక్క రోజు మంచినీళ్ళు ఇస్తారా మీరు మా లెక్క కరెంటు ఇస్తారా మీ కర్ణాటకలో మా లెక్క మీ రోడ్లు ఉన్నాయా మీ కర్ణాటకలో బెంగళూరు నగరంలో ఎప్పుడు విమానాలు మిస్ అవుతాయట ట్రాఫిక్ జామే ట్రాఫిక్ జామ్ ఖచ్చితంగా బెంగళూరులో ఇంట్లోకి వెళ్ళినోడు వెళ్ళినాడు ఎప్పుడొస్తాడో తెలియదు గంట రెండు గంటలు ట్రాఫిక్ జాములు మన హైదరాబాద్లో ఇవాళ ఎంత అద్భుతంగా ఫ్లైఓవర్లు కట్టినాం అండర్ పాసులు కట్టినాం ఫోర్ లైన్ రోడ్లు వేసినాం రేడియల్ రోడ్లు కట్టినాం ట్రాఫిక్ జామ్ లేకుండా ఇవాళ ఎంత మంచిగా హైదరాబాద్ ఉన్నదో ఒక్కసారి ఆలోచన చేయండి హైదరాబాద్ మంచిగా జరుగుతూ ఉంది హైదరాబాద్లో కరువు ఉందా కర్ఫ్యూ ఉందా నీళ్ళ కరువు లేదు కర్ఫ్యూ లేదు పదేళ్ల కేసీఆర్ పాలనలో మంచినీళ్లకు కరువు లేదు హైదరాబాద్లో కర్ఫ్యూ లేదు ఎక్కడైనా కర్ఫ్యూ ఉందా కాంగ్రెస్ వాళ్ళు ఉండగా కత్తిపోట్లు కర్ఫ్యూలే కదా ఎప్పుడు ఏడాదికి ఒక నెల పదిహేను రోజులు కర్ఫ్యూ పడుతుండే హైదరాబాద్ కానీ కేసీఆర్ గారు వచ్చినాక ఈరోజు ఈ రాష్ట్రంలో చక్కటి శాంతి భద్రతలు పెద్ద ఎత్తున సీసీ కెమెరాలు పెట్టి మంచి పోలీసులను పెట్టి ఇలా లా అండ్ ఆర్డర్ను బాగా మెయింటైన్ చేసినాం గొడవలు లేవు కత్తిపోటు లేవు కర్ఫ్యూ లేదు ప్రజలందరూ హిందూ ముస్లిం అందరు కూడా సుఖ సంతోషాలతో ఇవాళ హైదరాబాద్లో బతుకుతా ఉన్నారు ఇది నిజం కాదా ఒక్కసారి ఆలోచించండి కాంగ్రెస్ వస్తే కరువు పడుతుంది మళ్ళీ కర్ఫ్యూ వస్తుంది ఇవాళ కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచింది గండ కరువు పట్టదట మళ్ళా మన హైదరాబాద్లో కర్ఫ్యూలు కూడా వస్తాయి జాగ్రత్తగా ఆలోచించండి ఇవాళ మా ఎమ్మెల్యే గారు చాలా బాగా పనిచేసే ఎమ్మెల్యే సాదా సీదా ఉంటాడు మూడు సార్లు గెలిచినా వీసమెత్తు గర్వం లేదు ఆయనకు ప్రజలతో కలిసిపోయే ఎమ్మెల్యే ఇంటికి పోతే ఎంతమంది వచ్చినా ఓపిక్గా మాట్లాడి మీకు ఏం కావాలనో చేసి పెట్టే ప్రజల మనిషి మీ ప్రకాష్ గౌట్ మరి ఇలా తెలిసిన మనిషి ఎంత మంచిగా పనిచేస్తాడో మీకు తెలుసు మళ్ళీ అట్లాంటి ఎమ్మెల్యేని గెలిపించుకుంటే మన పనులు మంచిగా జరుగుతాయి ఇలా హైదరాబాద్లో మొత్తం హైదరాబాద్లో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ గెలవదు ఒక్కటి కూడా మా గవర్నమెంట్ వస్తుంది గవర్నమెంట్ అండి డబ్బల రాలే చూపుతా ఉన్నారు గెలుస్తుందా ఒకటన్నా షేర్లింగంపల్లి పోయినా బీఆర్ఎస్ఏ కుక్కపల్లి పోయినా బీఆర్ఎస్ఏ కుత్బులాపూర్ పోయినా బీఆర్ఎస్ఏ మల్కాజ్గిరి పోయినా బీఆర్ఎస్ఏ కంటోన్మెంట్ పోయినా బీఆర్ఎస్ఏ ఎల్బీ నగర్ పోయినా బీఆర్ఎస్ఏ ఉప్పల్ పోయినా బీఆర్ఎస్ఏ ఎటు చూసినా బీఆర్ఎస్ఏ వాళ్ళు ఏంది ఉత్తదే లొల్లి ప్రచారం ఎక్కువ పోయినసారి కూడా గిట్లే ఒక ఆయన ఉండే ఉత్తమ్ కుమార్ రెడ్డి అని పీసీసీ ప్రెసిడెంట్ ఉండే ఆయన గిట్లే అన్నాడు ఏ వచ్చింది వచ్చింది మేము కాంగ్రెస్ గెలిచినాము అన్నాడు రెండు వేల పద్దెనిమిదిలో కూడా మేము గెలవనే అన్నాడు ఒక విలేకరి ప్రశ్న అడిగిండు నువ్వు అంటున్నావు కదా మరి గెలవపోతే ఎట్లా అని అడిగిండు ఏ గెలవపోతే నేను గడ్డమే గీక అన్నాడు మరి గీకపోతే ఇప్పుడు నీ మోకాల కాడికి అందాలని గడ్డం ఇదే రేవంత్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్ పోయినసారి ఎలక్షన్ల గిట్లనే లొల్లి లొల్లి పెట్టిండు నువ్వు కొడంగల్ ఓడిపోతున్నావు అంటే ఏ నేను ఓడిపోను అన్నాడు మరి ఓడిపోయితే ఎట్లా అన్నాడు ఏ నేను ఓడిపోతే ఇక రాజకీయ సన్యాసం తీసుకుంటే మళ్ళీ మళ్ళా రాజకీయమే మాట్లాడన్నాడు ఓడిపోయిందా లేదా అంతే మొత్తం మాట తప్పటి వాళ్ళు బట్టే బా జూటగాలి ఈ కాంగ్రెస్ వాళ్ళు నమ్ముతే ఆగమైతాం అంటే ఓడదాడేదాక ఓడమల్లప్ప ఓడదాటినాక బోడమల్లప్ప ఈ కేసు ఇంతే సంగతి నమ్మితే మోసపోతాం జాగ్రత్త ఆగమైతాం మళ్ళా కేసీఆర్ అంటే నమ్మకం కేసీఆర్ అంటే విశ్వాసం ఇవాళ కేసీఆర్ గారు వచ్చినాక రెండు వందల పెన్షన్ రెండు వేలు అయిందా లేదా ఇంకా మా ముసలోళ్ళు మా ముసలోళ్ళు సంతోషంగా ఉన్నది ఇవాళ ఊర్లల్లో పోతే లేదా ఇక్కడ మణికొండల ఏదైనా అర్ధరాత్రి పైసలు అవసరం పడితే ఎవరి దగ్గరైనా దొరుకుతాయో దొరికాయో కానీ ముసలోళ్ళ దగ్గర దొరుకుతాయి కేసీఆర్ రెండు వేలు ఇస్తే ఓ పదిహేను వందలు ఖర్చు పెట్టుకున్నారు ఒక ఐదు వందలు దాచుకున్నారు రోగమో నొప్పో ఏ కాలం ఎట్లుంటుందో ఒక ఐదు వందలు దాచుకుంటున్నారా లేదా కాకపోతే అది దాచుకున్నది కోడలి పిల్లలు చెప్పారు బిడ్డ దగ్గర పెట్టుకుంటారు అంతేనా అవుతున్నదమ్మా అయితే ఈ ముచ్చడు ఎందుకు యాజ్ చేస్తున్నా అంటే రెండు వేలు వస్తేనే మీరింత ఒక రూపాయి ఎన్కేసుకున్నారు ఈ తాప మా అన్న గెలవంగానే మీ పెన్షన్ ఐదు వేల రూపాయలు కాబోతా ఉంది ఇక ఐదు వేలు వస్తే మెడలయి గుండెలు వస్తాయి శివులకు కమ్మలు వస్తాయి వస్తాయి కదా అంత మంచిగా చేస్తుండడు కేసీఆర్ అంటే సంపద బెంచు పేదలకు బంచు అన్నాడు మన కేసీఆర్ ఆ కార్యక్రమం కూడా మంచిగా చేస్తాం ఇక కోడలి పిల్ల అయితే మంచిగా చూసుకుంటుంది అతనిగా ఐదు వేలు వచ్చినాక ఇంకా మంచిగా చూసుకుంటుంది ఇక సరే ఇదే కేసీఆర్ కోరుకున్నది ఒకసారి నేను ఎప్పుడో మునుగోడు నియోజకవర్గానికి పోయినా పోతే అక్కడ ఒక సర్పంచ్ సాబ్బు కలిసిండు మాట మీదకెళ్ళి మాట మాట్లాడుతూ సార్ కేసీఆర్ సార్ వచ్చినాక మా ఊళ్ళే పంచాయతీలు బంద్ అయినాయి సార్ అన్నాడు ఇదేందా ఏం చేసి అని నేను అన్న అరే సార్ మాకు నెత్తెంత ఈ పంచాయతీలు చెప్పలేక నెలకు నాలుగైదు పంచాయతీలు ఉంటుండే అన్నాడు ఏందా ఏం పంచాయతీ అని అన్న ఏమున్నా సార్ అత్తగూడళ్ళ పంచాయతీలు కోడలిగా చిన్న కొడుకు ఇంటికి ఆరు నెలలు పెద్ద కొడుకు ఇంటికి ఆరు నెలలు అత్తగో అత్తను కొట్టిందని సామాన్లు బయట వేసిందని లొల్లులు ఉంటుండే సార్ ఈ కేసీఆర్ వచ్చినాక ఇప్పుడు కరోనా వచ్చినాక పది కిలోల బియ్యం ఇచ్చిండు మంచిగా రెండు వేల రూపాయలు ఇచ్చిండు ఈ పంచాయతీలన్నీ బంద్ అయిపోయినా సరే అత్తగూడలు మంచిగా కలిసి ఉంటుండ్రు అన్నాడు ఓ ఇది కేసీఆర్ ఒక కుటుంబంలో బంధం పెంచిండు పేదలకు ధైర్యం ఇచ్చిండు నా పెద్ద కొడుకు కేసీఆర్ ఉన్నాడు నా కన్న కొడుకు చూడకపోయినా నేను బతకగలుగుతా అనే నమ్మకం ఇవాళ పేదలకు ఇచ్చిండు మన కేసీఆర్